భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 T20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే 3 మ్యాచ్లు ముగిశాయి. దీంట్లో 2-1 తేడాతో ఇంగ్లాండ్ ముందంజలో ఉంది. అయితే వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే టీమిండియాకు సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం టీమిండియాలో కొన్ని కీలక మార్పులతో 4వ T20లో బరిలోకి దిగనుంది. అయితే కేఎల్ రాహుల్ ఈ సిరీస్ లో పేలవ ప్రదర్శన కారణంగా అతన్ని తుది జట్టులో ఉంచుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ రోహిత్ శర్మకు జోడిగా కేఎల్ రాహుల్ ఉంటే ఈసారి సూర్యకుమార్ యాదవ్ కు నిరాశ తప్పదు. కేఎల్ రాహుల్ ను తప్పిస్తే మాత్రం సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో ఉండడం ఖాయం. అప్పుడు రోహిత్ శర్మకు ఓపెనర్ జోడిగా ఇషాన్ కిషాన్ రానున్నాడు. దాంతో 5-6 ప్లేసుల్లో సూర్యకుమార్ కు చోటు రానుంది. ఇక మిగతా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులేమి ఉండవు. ఇక బౌలింగ్ విభాగంలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. శార్దుల్ ఠాకూర్ ప్లేస్ లో T20 స్పెషలిస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ను తీసుకునే యోచనలో ఉంది టీమ్ మేనేజ్మెంట్. అలాగే యజ్వేంద్ర చాహల్ స్థానంలో రాహుల్ చాహర్ కు అవకాశం దక్కనుంది. ఈ మార్పులతోనే టీమిండియా 4వ T20లో బరిలోకి దిగనుంది. దీంతో 4వ T20 కోసం అంచనా ప్రకారం తుది జట్టు ఇది: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లేదా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్.